ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులని శాంక్షన్ చేస్తుంది ఇంతకుముందే చెప్పుకున్నాం రాయలసీమ ప్రాంతాన్ని అటు పక్కన కర్ణాటకతో కలిపే కానీ ఇటు ఒరిస్సా ప్రాంతం నుండి ఆంధ్రాకి కలిపేటువంటి ప్రాంతాల కంటే కోల్కత్తా బెంగాల్ టు ఇటు పక్కకు కానీ సాగర్మాల ప్రాజెక్టులు కానీ ఇతర వివిధ వివిధ పథకాల కింద భారీ ఎత్తున నిధులు ఇస్తున్నారు మౌలిక సదుపాయాల కల్పనకి ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఫ్లైఓవర్లు కావచ్చు వంతెనలు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు అన్నటువంటిది లేటెస్ట్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ కింద డ ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు కోట్ల విలువైన ఆరు లైన్ల కొర్లం కంటకపల్లి రహదారికి గడ్కరీ ఆమోదం తెలిపారు అట్లాగే ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లోని కంటకపల్లి సబ్బవరంకి కూడా ఆమోదం తెలిపారు ఇది ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కూడినటువంటి ఇష్యూ ఈ రెండిట్లో కూడా కీలకమైనటువంటి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టు అటు పల్లె ప్రాంతాలని కలుపుతూ నగరాలతో అనుసంధానం చేస్తూ సాగుతున్నటువంటి మౌలిక వసతుల కల్పనకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది కేంద్రం